देशा की स्वतंत्र गड़चना रहदारी सौकर्यानी आदिवासी गूड़क टीआरएस प्रभुत् अच्छाके बीटी रोड निर्माण से पट्टी जरिंदनी आदिलाबाद एमएलए जोगुराम आदिवासी समस्या तम दृष्टि की तस्कोस्ते दशल वारी वाट परा चर्यता हामी इच्छा आदिलाबाद पट्टणंलोनी पिट्टलवाड कॉलनी आदिवासी भवन जरिगिन कार्यक्रमानिकी आयन मुख्य अतिथिगा हाजरयारु। ई संदर्भंगा 10 लक्षलतो निर्मिंचे प्रहारी गोडतो पाटु मरो 10 लक्षलतो निर्मिंचिन सीसी रोड्ल निर्माणंकी आदिवासी नायकुलतो कलिसी एम्मेल्ये भूमि पूज चेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగ్రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మారుమూల ఆదివాసీ గూడలకు రోడ్డు సౌకర్యం ఉండేది కాదని తాను మంత్రిగా ఉన్నప్పుడు 92 కోట్ల రూపాయలను తీసుకువచ్చి కండల కాన్పూర్ లోహరా తిప్పి అదే విధంగా బేలమండలంలోని పలు ఆదివాసీ గ్రామాలకు రహదారులు సౌకర్యం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు। టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆదివాసీల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు। అదే విధంగా ఆదివాసీ భవన ఆవరణలో షెడ్ నిర్మాణానికి సైతం తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు। ఆదివాసీల అభివృద్ధి సహకరిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు। శ్రీనివాస్ మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ బంధువులు ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున రామ్ రామ్ జై కుమ్రం బి। మరి రోజు 10 లక్షల రూపాయల తోటి ఆదివాసి భవనాల సమటువంటి కాంపౌండ్ వాల్ సిమెంట్ సమటువంటి 10 లక్షలు 5 లక్షల తోటి ఈ రోజు మనం భూమి పూజ చేసుకున్నాం। ఈ భూమి పూజతో పాటు ఇంకా ఆదివాసి భవనం సమటువంటి నేను మొన్న ఏదైతే కుమ్రం భీమ్ జయంతి సందర్భం వచ్చినప్పుడు కానీ ఆదివాసీ దినోత్సవ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్స్ ఇక్కడ ఇంకా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదివాసీ నాయకులు చెప్పడం జరిగింది। తప్పకుండా ఇంకా ఈ 10 లక్షలు పని అయిన తర్వాత ఆల్రెడీ టాయిలెట్స్ కూడా మనం ప్రపోజల్ పెట్టున్నాయి। 100% టాయిలెట్స్ బాత్రూమ్స్ తాగునీటి సౌకర్యము ఇవన్నీ కూడా మనం ఆదివాసీ భవన్కు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం। నేను ఆదివాసీ నాయకులకు విజ్ఞప్తి కూడా చేస్తున్నా ఆదివాసీ భవన్తో పాటు ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అంచెలంచెలుగా
ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆదివాసి పెద్దలకు సర్వేత గాని మహాజన్ గాని ఎవరి పూజారి మిగతా ఉపాధ్యాయ సోదరులు మరి ఆదివాసి ఉద్యోగస్తులు సంజీవ్ ఆదివాసి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించాలా ఈ అదిలాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను 2018-19 సంవత్సరంలో ఆఖరికి మంత్రిగా ఎన్నికల కంటే ముందు మంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసి గ్రామాల కొరకు దాదాపు 92 కోట్ల రూపాయల తోటి బీటి రోడ్లు మంజూరు చేసి ఇలా బీటి రోడ్లు పూర్తి చేసుకున్నాం ఒకసారి మీరు అందరూ ఆదివాసి నాయకులు అదిలాబాద్ ఉంటారు మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం మనందరం మీరు ఒక్కసారి వాస్తవం వెళ్ళి చూడండి మీరు ఎక్కడికైనా పోవచ్చు ఇలా అదిలాబాద్ నుంచి అంకోలి కోటానికే రోడ్డు దిక్కు లేదు కనీసం ఎరోడ్రమ్ దగ్గర బ్రిడ్జ్ కూడా మామూలు వర్షం పడితే నీళ్ళు వస్తే రాకపోకలు బంద్ అట్లనే ముత్యాలమ్మ దగ్గర బ్రిడ్జ్ లేక బంద్ ఆ ముత్యాలమ్మ ఎరోడ్రమ్ మధ్య ఇంకొక బ్రిడ్జ్ అంటే 50-50 లక్షల తోటి ఆ రెండు చిన్న బ్రిడ్జిల నిర్మాణం చేసుకున్నాం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తర్వాతనే ఆదివాసుల గ్రామాలకు రోడ్లు మొదలైనవి ఇది వాస్తవం ఇది సత్యం తెలంగాణ రాష్ట్రం రాకముందు అంకోలి కోదామంటే ఇబ్బంది అప్పుడు అంకోలి వరకు బీటి రోడ్డు పిప్పల్దరి వరకు పిప్పల్దరి నుంచి మళ్ళీ కండాల పోతగూడ అట్లనే రాజుగూడ అక్కడి వరకు బీటి రోడ్ వేసుకున్నాం మొదటిసారి తర్వాత లోహార తిప్ప గులాం తిప్ప గోండు తిప్ప అక్కడి వరకు బీటి రోడ్ వేసుకున్నాం ఆ ఫస్ట్లో ఆ 92 కోట్లనే ఏదైతే అంకోల్ నుంచి చించుఘాట్ నుంచి దొండారిగూడ గుండమృతి రాములగూడ లక్ష్మణగూడ దానికి తోషంకు కనెక్షన్ చేశాం ఇంకొక 2 కిలోమీటర్ గ్యాప్ ఉంది ఇలా తోషంకు డైరెక్ట్ మనం అంతోలి మన అంకోల్ నుంచి అయితే చించుఘాట్ నుంచి దొండారిగూడ నుంచి మనం డైరెక్ట్ తోషంకి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అట్లనే మీరు ఒక్కసారి సీతాగొంది నుంచి అయితే గర్గంపేట్ పెద్దమాలేపూరిగా చిన్నమాలేపూరిగా దాన్ని అంకోలికి కనెక్షన్ ఇచ్చింది అంకోల్ నుంచి సిరికొండకు రోడ్ లేకుండే అంకోల్ నుంచి సిరికొండకు డాంబర్ రోడ్ వేసింది మళ్ళా ఇప్పుడు రెండోసారి అయితే లోహారకు బీటి రోడ్ వేసినాము లోహార నుంచి లోహార ఎస్సీ కూడా సాలెగూడ చిలేటి కూడా అది బోరింగ్ కూడా వరకు బీటి రోడ్ వేసినాం ఇప్పుడు బీటి రోడ్ అయిపోయింది అట్లనే అయితే పోతగూడ కండాల నుంచి డైరెక్ట్ సిద్ధరి ఖానాపూర్ పోతందుకు ఆ ఘాటు మొత్తం కట్ చేసి సిద్ధరి ఖానాపూర్ రోడ్కు టచ్ చేసి అక్కడ ఒక బ్రిడ్జి కడితే ఇలా సిద్ధరి ఖానాపూర్ నుంచి అలికోరి కొట్టంలొద్ది వరకు ఇలా రోడ్డు మంజూరు చేసుకుని కొట్టంలొద్ది అలికోరి దగ్గర బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా రాజుగూడ అత్తిగుట్ట ఆ సిద్ధరి కనెక్ట్ అయితే 8 కోట్ల రూపాయలతోటి అవి కూడా ఇవాళ రోడ్ల పనులు మొదలుపెట్టినాం బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టినాం అవి కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం అట్లనే బేలా మండలంలో మొత్తం 80 కోట్ల రూపాయలతో చేసినందులో ప్రతి కులం కూడా గోండు కూడా ఇలా మీరు ఎక్కడమైనా ఇలా అయితే చాంద్పల్లి నుంచి భవానీ కూడా అట్లనే పుహార అట్లనే కరోని బి కరోని కే ఆ రకంగా మసాలా బి నుంచి సైద్పూర్ కనెక్షన్ రోడ్
అంటే చెప్పుకుంటూ పోతుంటే మీరు ఒక్కసారి గమనించండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 7 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా 5 సంవత్సరాల్లో మనం ఆదివాసీ కూడాలకు, గిరిజన తాండాలకు, మారుమూల గ్రామాలకు ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లు మరి ఇలా కనబడతా ఉన్నాయి. అప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం లేదు. వీళ్ళు అదే కులం, అయితే దుబ్బ కూడా ఉంది బేలా మండలం, అట్లా అత్తిగొట్ట తిప్ప రాజుగుడి నుంచి వచ్చి ఇప్పుడు సుందరగిరి వాంజిని కూడా మరి అయితే తోయిగూడ నుంచి మాంగులకు వచ్చే రోడ్డుకు దుబ్బగూడ దగ్గర కూడా ఒక 3 కోట్లతో బ్రిడ్జ్ పెట్టినా, బ్రిడ్జ్ కూడా మంజూరైంది. టెండర్ పిలుచుకుంటే డైరెక్ట్ ఇందరవెల్లి నుంచి సిద్దరి కానాపూర్ కండాల రాజుగూడ తిప్ప అట్లనే లాస్ట్కు ఏదైతే టెంపరీగూడ నుంచి దుబ్బగూడ నుంచి ఆ సాత్నాల పైన బ్రిడ్జ్ అయిపోతే నువ్వు సైద్పూర్ సాంగి రోడ్ ఎక్కితే నువ్వు సీదా గాజిగూడ పోవచ్చు, నార్మల్ పోవచ్చు. ఈ రకంగా అన్ని కనెక్షన్ అటు తోషం ఇటు సైద్పూర్ సాంగి రోడ్ ఎక్కితే గాజిగూడ దుబ్బగూడ పోవచ్చు. అట్లనే ఒకవేళ సైద్పూర్ రోడ్ ఎక్కిన తర్వాత మనం జామ్ని వరకు వస్తే జామ్ని టు లక్ష్మీపూర్, లక్ష్మీపూర్ టు దీపాయిగూడ పెనుగంగ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ పాటన్ కూడా పోయేటటువంటి అవకాశం ఇచ్చింది. అంటే ఇదంతా ఒక ప్లానింగ్. మరి ఇలా 7 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో మనం ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు చెప్పుకోక తప్పదు. అందుకొరకే దయచేసి ఇంకా ఆదివాసీ భవన్ సంబంధించినటువంటి మీరు అడగకపోయినా మీరు అడగలే సర్మిత గారు, మీరు శ్రీనివాస్ మన ఆదివాసీ నాయకులు అడగకుండా దీని ముందర ఎంత అయితే నేను సుధాకర్ ఒక పెద్ద షెడ్ ఒక మండపం అయిపోతే ఇప్పుడు పెళ్ళిని కూడా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం. మీరు ఖచ్చితంగా ఈ షెడ్ ఎంత అయితే దీన్ని ఎస్టిమేట్ ఇవ్వండి. మనం ఈ మార్చి లోపల మాకు ఇంకొకసారి ఇప్పుడు 2.5 కోట్లు మాకు కేసీడీపీ వచ్చింది. ఈ 2.5 కోట్లలో ఆల్రెడీ అడ్వాన్స్ పనులు చేసుకున్నాం. నెక్స్ట్ మాకు డిసెంబర్లో 2వ విడత 2.5 కోట్లు వస్తుంది. ఖచ్చితంగా ఆ డిసెంబర్ వచ్చేటంత వరకు నాకు డీటెయిల్ ఎస్టిమేట్ యూజ్ చేయండి. ఎంత షెడ్కు అది 30 లక్షలైనా 25 లక్షలైనా టోటల్గా మంచి షెడ్ నిర్మాణం చేసుకుంటే మీరు బయట ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఈ రకం కూడా బాగుంటుందని చెప్పి తప్పకుండా అది కూడా మీరు అడగకపోయినా మీరు మంజూరు చేసి ఇస్తాను. దయచేసి మీరు అందరూ కూడా వేరే ఉద్దేశం కాకుండా ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో, ఏ నాయకుడు అయితే పనిచేస్తాడో వారికి మీరు ఇంకా మాకు అండగా ఉండండి. తప్పకుండా దేవుని దయ వల్ల కొమరం భీమ గారి యొక్క ఆశీస్సులతోటి ఇంకా అభివృద్ధిలో ముందుకు పోదామని చెప్పి